వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వంగవీటి రాధ. ఏపీ ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. సామాజిక సమీకరణాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం జగన్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కడం లేదు. టీడీపీ జనసేన పొత్తుతో జగన్ ఇన్ఛార్జ్ మార్పులో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముద్రగడ జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం వేళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. వంగవీటి రాధ తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీ ఎన్నికల వేళ కాపు వర్గం మద్దతు కీలకంగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తుతో జగన్ అలర్ట్ అయ్యారు. ప్రతిపక్షాలు ఏకమై తనపైన ఓటమికి ప్రయత్నిస్తున్న వేళ సంచలన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. కృష్ణా జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. గోదావరి జిల్లాలలో ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ సమయంలో వంగవేటి రాధతో వైసీపీ ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లారు. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికే రాధను వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. 2019 ఎన్నికల ముందు రాధ టీడీపీలో చేరినా అంత యాక్టివ్గా లేరు. జనసేనలో చేరాలంటూ రాధకు ఆహ్వానం అందింది. దీంతో రాధ రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. రాధ వైసీపీలోకి వస్తే మచిలీపట్నం లోక్సభ సీట్ ఇచ్చేలా ఆఫర్ ఇచ్చారని పార్టీ నేతల సమాచారం. విజయవాడ స్థానం కేశినేని నానికి ఖరారు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2వ లోక్సభ స్థానంగా ఉన్న మచిలీపట్నం కాపు వర్గానికి ఇవ్వాలనేది వైసీపీ ఆలోచన. దీంతో రాధతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రాధ ముందుకు వస్తే 4వ జాబితాలో మచిలీపట్నం పేరు ఖరారవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మచిలీపట్నం ఎంపీగా వ్యవహరించిన ఒక సీనియర్ నేత కుమార్తె కూడా సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా బాలశౌరి ఉన్నారు. ఆయన పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో రాధ 2019 ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. ప్రస్తుతం సెంట్రల్ సీటు టీడీపీ నుంచి బోండా ఉమ, వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇవ్వడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో రాధను ఎంపీగా పంపాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైన కొద్ది రోజులలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. మచిలీపట్నం పరిధిలోనే గుడివాడ, గన్నవరం, పెనమలూరు వంటి నియోజకవర్గాలు ఉండడంతో రాధ పోటీ చేయడం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాధ తీసుకునే నిర్ణయం ఏంటనే ఆసక్తి కొనసాగుతోంది.